ఫైబర్నెట్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసింది ఏపీ హైకోర్టు. ఇరు వర్గాల వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వ్ చేసింది. ఫైబర్నెట్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసింది ఏపీ హైకోర్టు. ఇరు వర్గాల వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వ్ చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్లో అందిస్తారు. శ్రీకాంత్, ఫైబర్నెట్ స్కామ్కు సంబంధించి చంద్రబాబుపై సిఐడి నమోదు చేసిన కేసుకు సంబంధించిన తీర్పుని రిజర్వ్ చేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు కూడా ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు A25గా కూడా దాంట్లో ఆ కేసులో కూడా ఉన్న నేపథ్యంలో రెండు రోజుల పాటు సుదీర్ఘ వాదనలు అయితే కొనసాగాయి. అటు సిఐడి తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఈ కేసుకు సంబంధించి ప్రాథమిక విచారణ జరిపింది సిఐడి. రెండేళ్ల పాటు విచారణ జరిపి దానికి సంబంధించి అక్యూజ్డ్ గా చంద్రబాబును చేర్చడం కూడా జరిగిందనే అంశాన్ని ఆయన న్యాయమూర్తి దృష్టికి కూడా తీసుకెళ్లారు. దీంతో పాటుగా ఏదైతే ఈ ఫైబర్ నెట్ కు సంబంధించి టెరాసాఫ్ట్ కంపెనీ ఉంది, దానికి టెండర్ల మదింపుకు సంబంధించిన కమిటీ ఏర్పాటు కానీ అదేవిధంగా ఆ కమిటీకి సంబంధించిన ఎవరైతే కేటాయింపులు జరిగారో ఇవన్నీ కూడా చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా న్యాయమూర్తి దృష్టికి అయితే అడ్వకేట్ జనరల్ తీసుకెళ్లడం కూడా జరిగింది. మొత్తం ఫైబర్ నెట్ ఏర్పాటు దగ్గర నుంచి ఈ స్కామ్ జరిగే వరకు జరిగిన ప్రతి విషయాన్ని కూడా ఆయన మొత్తం నోట్ రూపంలో అయితే న్యాయమూర్తి దృష్టికి అయితే అడ్వకేట్ జనరల్ తీసుకువెళ్ళటం కూడా జరిగింది. మొత్తం ఈ అక్రమాలకు పాల్పడడాన్ని అంశానికి సంబంధించి చంద్రబాబు కీలకంగా వ్యవహరించారు, ఆయన ఆదేశాలతోనే ఇవన్నీ కూడా జరిగాయనే విషయాన్ని కూడా అడ్వకేట్ జనరల్ ఈ సందర్భంగా న్యాయస్థానం దృష్టికి కూడా తీసుకెళ్లారు. అసలు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పీటీ వారెంట్ కూడా ఏసీబీ కోర్టులో పెండింగ్ లో ఉంది. పిటిషన్ కి సంబంధించి పెండింగ్ లో ఉన్న పిటిషన్ కి సంబంధించి ఏ విధంగా ముందస్తు బెయిల్ ఇస్తారనే దాని మీద కూడా అడ్వకేట్ జనరల్ చెప్పడం జరిగింది. అసలు ఈ పిటిషనే ముందస్తు బెయిల్ పిటిషనే విచారణ అర్హత లేనిదిగా కూడా ఆయన పేర్కొనడం కూడా జరిగింది. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి చంద్రబాబు పిఏగా ఉన్నటువంటి శ్రీనివాస్, పెండ్యాల శ్రీనివాస్, పార్థసాని వీళ్ళిద్దరూ కూడా పరారీలో ఉన్నారు. వాళ్ళు ఇద్దరు పరారు అవడానికి కూడా చంద్రబాబే కారణమనే సమాచారం మా దగ్గర ఉంది. మరి ఈ సమయంలో బెయిల్ ఇస్తే చంద్రబాబు బయటకు వస్తే గనక మరింత మంది సాక్షుల్ని కేసులో ప్రభావితం చేస్తారనే అంశాన్ని ప్రధానంగా కూడా అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ అయితే న్యాయమూర్తి దృష్టికి కూడా తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. అందుకనే ముందస్తు బెయిల్ మంజూరు చేయొద్దు అనే విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పారు. ఇక చంద్రబాబు తరపున సిద్ధార్థ అగర్వాల్, సిద్ధార్థ లూత్రా వర్చువల్ వర్గా కూడా వాదనలు కూడా వినిపించారు. అసలు ఏదైతే ఈ ఫైబర్ నెట్ స్కామ్ కు సంబంధించి కేబినెట్ తీసుకున్న నిర్ణయాల అమలుకి చంద్రబాబు ఏ విధంగా బాధ్యుడవుతారు అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. రెండేళ్ల పాటు విచారణ జరిపి నోటీసులు ఇవ్వకుండా నేరుగా అక్యూజ్డ్ గా చంద్రబాబును చేర్చారనే విషయాన్ని కూడా చెప్పారు. అదేవిధంగా 17A అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఆ గవర్నర్ అనుమతి లేకుండా కేసు నమోదు చేశారనే విషయాన్ని కూడా న్యాయమూర్తి దృష్టికి కూడా తీసుకొచ్చిన నేపథ్యంలో ఏదైతే టెరాసాఫ్ట్ కంపెనీకి టెండర్ల ప్రక్రియకు సంబంధించి బ్లాక్ లిస్ట్ లో ఉంటే దాన్ని బ్లాక్ లిస్ట్ నుండి బయటకు తీసుకొస్తానికి సంబంధించిన ఆధారాలు కూడా ఎటువంటి ఆధారాలు లేకుండానే కేసు నమోదు చేశారనే విషయాన్ని కూడా చెప్పడం కూడా జరిగింది. మొత్తం ఇరు వర్గాల వాదనలు కూడా విన్నటువంటి న్యాయమూర్తి తీర్పుని రిజర్వ్ చేస్తూ కూడా ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. సంతోష్. థ్యాంక్ యూ శ్రీకాంత్.